హిందువుల పెళ్లిళ్ళలో జీలకర్ర బెల్లం పెట్టడం చాలా ముఖ్యమైన ఘట్టం. జీలకర్రతో బెల్లం కలిపి మెత్తగా ముద్ద చేసి తలపై పెడతారు. దాన్నే శుభముహూర్తంగా పరిగణిస్తాం. అయితే ఇలా చేయడం వల్ల పాజిటివ్ విద్యుత్ తరంగాలు ఆ ముద్దలో ఉంటాయి. మన తల మీద ఆ ముద్ద పెడితే నిద్రాణావస్థలో ఉన్న ఆ కేంద్రం విచ్చుకుని సహస్రార చక్ర గుండా, అగ్రిచక్ర గుండా రెండు కళ్ళ మధ్య ఉన్న స్థలం ద్వారా ఉత్తేజితం అవుతుంది. ఆ సుముహూర్తంలో వధూవరులు ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకున్నప్పుడు ఒకే రకమైన ఆలోచన కలిగి సంసార జీవితంలో ఒకే మాట మీద మంచి బాటలో పయనిస్తారు. జీలకర్ర బెల్లం కేవలం పెళ్లిలో తల మీద పెట్టుకోవడానికి మాత్రమే కాదు, నిత్య జీవితంలో ఈ రెండింటినీ వాడి ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు పొందొచ్చు. జీలకర్రను వాడి పొట్ట సంబంధిత వ్యాధులన్నింటినీ నివారించవచ్చు. ప్రధానంగా ఆడవారి గర్భాశయాన్ని శుభ్రపరచడంతో పాటు సమస్త దోషాలను పోగొట్టి గర్భసంచి బలంగా ఉండేలా చేసే శక్తి జీలకర్రకుంటుంది. వీర్యపుష్టి లేనివారు జీలకర్ర బెల్లం కలిపి నూరుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని రోజు రెండు పూటలా తింటే చక్కటి వీర్యపుష్టి వస్తుంది. 2 చెంచాల జీలకర్రను 1 గ్లాసు నీటిలో వేసి కషాయంగా కాచి వడగట్టుకుని తాగితే గుండె నొప్పులు, బీపీ, షుగర్ అదుపులో ఉంటాయి. అజీర్ణ సమస్య ఉన్నవారు, వికారంగా ఉన్నప్పుడు అరగక తేనుపులొచ్చి బాధపడేవారు జీలకర్ర నములుతూ నెమ్మదిగా రసం మింగితే కూడా ఉపశమనం పొందొచ్చు. కడుపులో ఉండే నులిపురుగుల నివారణకు జీలకర్ర ఎక్కువ తీసుకుంటూ ఉంటే సమస్య నివారణ అవుతుంది. మొల్ల సమస్య ఉన్నవారు పసుపు కొమ్ములు, జీలకర్ర సమానంగా తీసుకుని ఆ రెండూ కలిపి మెత్తగా దంచి కుంకుడు గింజ సైజులో మాత్రలు చేసుకుని 3 పూటల మాత్రలు తీసుకుంటే మొలల బాధ తగ్గుతుంది. స్త్రీలు గర్భధారణ సమయంలో రక్తహీనత సమస్యను ఎదుర్కొంటారు. బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉన్న కారణంగా తగిన మోతాదులో కలిపి తీసుకుంటే రక్తహీనత తగ్గించవచ్చు. అలాగే బెల్లం జీలకర్ర కలిపి తినడం వల్ల రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ 2 పదార్థాల్లో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇది రోగ నిరోధక కణాల బలోపేతం చేస్తాయి. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల అనేక రకాల అంటువ్యాధుల నుంచి రక్షణ వస్తుంది. జీలకర్ర బెల్లాన్ని కలిపి తీసుకుంటే గుండె జబ్బుల నుంచి బయటపడతాం. కార్డియో ప్రొటెక్టివ్ చర్యతో ఉండటం వలన ఈ 2 పదార్థాలు గుండెకు సంబంధించిన రకరకాల వ్యాధులొచ్చే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.